మన తెలుగు సినిమా ఖ్యాతి భారతదేశం నలుమూలలా వ్యాపించేలా చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో రాజమౌళి సాధించిన విజయాలు అలాంటివి. ఇప్పుడు టాలీవుడ్లో ప్రతి సినిమా అన్ని భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయంటే బాహుబలి ఇచ్చిన ధైర్యం అలాంటిదని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో పెద్ద సినిమాలుగా మాస్ హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ రామ్ చరణ్తో తీస్తూ ట్రిపుల్ ఆర్ సినిమాపై షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క పోస్టర్ టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియోకి అటు అభిమానుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ కానీ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కానీ ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేయడంతో ప్రమోషన్స్ని కూడా ఇప్పటి నుంచే ప్రారంభించింది ట్రిపుల్ ఆర్ టీమ్. ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వార్త అందరిలో ఆసక్తిని రేపుతోంది. రాజమౌళి కెరియర్లో మగతీరు సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అటు రాజమౌళి కానీ ఇటు రామ్ చరణ్ కానీ వారి కెరియర్ సినిమా విషయంలో మళ్ళీ వెనక్కి తీసుకోవాలని అసలు అవసరం అనేదే రాలేదు. ఎవరు ఊహించని స్టార్డమ్ని వీళ్ళిద్దరూ ఈ సినిమా ద్వారా సంపాదించారు. ఇప్పటికీ ఈ సినిమా రికార్డులని కొంతమంది స్టార్ హీరోలు ముట్టుకోలేకపోతున్నారంటే అది ఏ స్థాయి సంచలన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ సినిమాకి సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది. ఈ సీక్వెల్ స్టోరీని కూడా పూర్తి చేసి రామ్ చరణ్ వినియోగించారని ఆయన ఈ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే కానీ నిజమైతే రామ్ చరణ్ కెరియర్లో మలు మైలురాయిగా నిలిచిపోయినట్టు సినిమా అతి త్వరలోనే రాబోతుందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్స్కి మేకింగ్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ రాగా ఆగస్టు 1వ తేదీ ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటి పాటని ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ట్రిపుల్ ఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ని చిత్ర యూనిట్ మొత్తం చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పూర్తయిన తర్వాత ఆలియా భట్ మరియు రామ్ చరణ్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ని తెరకెక్కించబోతున్నారు. ఈ పాట చిత్రీకరణ తర్వాత సినిమాకి గుమ్మడికాయ కొట్టబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ప్యాచ్ వర్క్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ని పూర్తి చేసి ఈ ఏడాది 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిజినెస్ కనీ విని ఎరుగని రేంజ్లో జరిగి మరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేఘానందమూరి అభిమానులు కోటి ఆశలను లెక్కలేనన్ని అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా వాళ్ళని ఎలా అలరిస్తుందో తెలియాలంటే 13వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.